Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలివి అంటే ఇది. మోదీ అమిత్ షాలకు అదిరిపోయే మెలికపెట్టిన జగన్. జగన్ ఎక్కడా తగ్గడం లేదు. ఏకంగా మోదీ లాంటి బలమైన ప్రధాని పిలుస్తున్నా పట్టు వదలకున్నారు. అపరచాణిక్యుడైన అమిత్ షా ఆహ్వానిస్తున్నా కూడా కుదరదంటున్నారు. ఇంతకీ పిలిచి పదవులు ఇస్తామంటే జగన్కి ఉన్న అభ్యంతరాలేంటి? 3 తక్కువ, 25 ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్ పార్టీకి పెద్దల సభలో మరో 6 మంది ఎంపీలు ఉన్నారు. ఏపీలో చూసుకుంటే 7.5 దాటుతున్నా ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు. ఎంతసేపు కేంద్రానికి జగన్ విన్నపాలు తప్ప అక్కడ వినిపించుకునేటంత సీన్ లేదు. ఈ నేపథ్యంలో ఓ విధంగా బంగారం లాంటి అవకాశమే జగన్ ఇంటి తలుపు తట్టిందని అంటున్నారు. ఏపీకి 3 కేంద్ర మంత్రులు ఇస్తామని బీజేపీ చెబుతోంది. వారిని చక్కగా వినియోగించుకుంటే అర్జెంటుగా ఏపీకి నిధుల కష్టాలు తీరుతాయి. కేంద్రం అండ ఉంటుంది. రాజకీయ ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అయితే ఇది రాజకీయంగా ఒకవైపు మాత్రమే. రెండవ వైపు చూసుకుంటే కొంత కష్టాలు కూడా వస్తాయి. బీజేపీ మీద ఏపీ జనాలకు ఉన్న కోపం అంతా జగన్ మీదకు మళ్ళుతుంది. ఎన్ని చెప్పుకున్నా ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్న బాధ, ఆవేదన ఏపీ జనాల్లో ఉంది. దాంతో అదే అస్త్రంగా విపక్షం మార్చుకుంటే జగన్ అడ్డంగా దొరికిపోతారు. మరోవైపు వైసీపీకి బలమైన పునాదులుగా ఉన్న మైనారిటీలు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల ప్రభావాన్ని కూడా జగన్ మోయాల్సి వస్తుంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సున్నం పెట్టిన బీజేపీ మీద జనాలు మండుతున్నారు. జగన్ హోదాను తెస్తాను అంటేనే భారీ మెజారిటీతో గెలిపించడమే కాదు, ఎంపీలను పెద్ద ఎత్తున ఇచ్చారు. మరి ఇంత చేసి జగన్ హోదా ఊసు లేకుండా కేంద్రంతో దోస్తీ గడితే జనం ఊరుకుంటారా? అందుకే జగన్కి అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హోదా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వంలో చేరేది అని పక్కాగా క్లారిటీగా చెప్పేశారు. హోదా విషయంలో రెండో మాట కూడా లేదనేశారు. బహుశా అది జగన్ మనసులోని మాట కూడా అయి ఉండొచ్చు. ఇదే కనుక గట్టిగా పట్టుబడితే బీజేపీ ఏమంటుందో చూడాలి. హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెప్పాక ఇక జగన్ దానిని తెరిపించి ఏపీకి సాధిస్తే మాత్రం మొనగాడే అవుతాడు అనడంలో సందేహం లేదు. ఇక అటు జగన్ హోదా అంటారు, ఇటు బీజేపీ నో అంటుంది. కానీ ఇద్దరి మధ్యన రాజీ మార్గం కూడా ఉంటుంది అని అంటున్నారు. అదేంటంటే ఏపీకి భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం, ప్రత్యేక హోదా కంటే మిన్నగా నిలిచి ఆదుకోవడం. అదే కనుక జరిగితే జగన్ కూడా ఇటు జనాలకు అటు విపక్షానికి చెప్పుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే మైనారిటీ వర్గాల నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. విశాలమైన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాను కేంద్రంలో చేరానని జగన్ సమర్థించుకున్నా పెద్దగా తప్పు పట్టేవారు లేరు. బహుశా ఈ కారణంగానే కేంద్రంలో చేరికపైన జగన్ అండుకో ఆలోచిస్తోందని అంటున్నారు. ప్రధానితో జగన్ జరిపిన చర్చలు, అలాగే అమిత్ షాతో వేసిన భేటీలో సారాంశం అంతా విభజన హామీల మీదనే సాగడం విశేషం. అంటే కేంద్రం వీటిని పరిశీలించి ఏదైనా భారీ ఆర్థిక ప్యాకేజీ కనుక ఏపీకి ఇస్తానంటే జగన్ కేంద్రంలో తన మంత్రులను చూసుకోవచ్చునని అంటున్నారు. ఓ విధంగా ఏపీకి ఉన్న ఆర్థిక బాధలు ఒక్క దెబ్బకు తీరేలా ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారని కూడా మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.